మై ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా బ్రేక్ఫాస్ట్లోకి ఏం ప్రిపేర్ చేశాను అన్నది, దాంతోపాటుగా లంచ్లోకి ఏ కర్రీ ప్రిపేర్ చేశాను అన్నది షేర్ చేసుకుంటాను. దాంతోపాటుగా ఈ సమ్మర్ స్పెషల్ ట్యాన్ రిమూవర్ ఫేస్ ప్యాక్ను కూడా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇది హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం కూడా వివరంగా మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇదిగోండి, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను గారెలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి మినపప్పు గారెలు అండి. మినపప్పుని ఒక 5 అవర్స్ పాటు నానబెట్టి తర్వాత పొట్టు పోయే విధంగా చక్కగా కడుక్కొని దాంట్లో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా గారెల్లాగా చేసుకొని చక్కగా నూనె కాగిన తర్వాత నూనెలో వేయించుకుంటున్నానండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని నేను ఒక్కసారి కాల్చడం లేదు, 2 సార్లు కాల్చుకుంటున్నాను అన్నమాట. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో గారెలు ఎలా తయారు చేసుకుంటాను ఏంటి అన్నది చూపించాను. కానీ ఈరోజు నేను ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను ఎప్పుడూ చేసే గారెల కంటే చాలా బాగా టేస్టీగా ఉన్నాయన్నమాట. నేను ఒకసారి కాలిన తర్వాత ఈ గారెలన్నింటినీ తీసుకొని 2వసారి కూడా ఇదిగోండి చూడండి ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా నేను గారెను 2 వైపులా కొంచెం కొంచెం కాలే విధంగా కాల్చుకొని తీసేసాను. తర్వాత 2వసారి ఈ విధంగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా కాల్చుకుంటున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఇలా ఉట్టివి తిన్నా కానీ లేకపోతే చట్నీలో తిన్నా కానీ కారంతో తిన్నా కానీ అసలు మర్చిపోరు అన్నమాట. మీరు డైలీ చేసుకునే గారెల కంటే ఇవి ఇంకా బాగా టేస్టీగా ఉన్నాయండి. ఇది నాకు మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ చూపించిందనమాట, చాలా బాగా నచ్చాయి నాకు. ఇదిగోండి ఇప్పుడైతే ఇవి కాలిపోయాయన్నమాట. నేను చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా చక్కగా ఆయిల్ మొత్తం పోవడానికి ఇలాంటి గంట అయితే మనకు మంచి యూజ్బుల్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం గారెలు తీసేసుకున్నాను నేను. ఇదిగోండి గారెలు రెడీ అయిపోయాయి కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెట్టేశాను. నేను చట్నీ వేసుకొని చక్కగా ఒక 5 గారెలు పెట్టుకొని తింటున్నానండి. నాకు చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి ఇప్పుడైతే నేను వీటిని తినేస్తున్నాను. నేను ఆల్రెడీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను కాబట్టి నాకు అసలు సేమ్ అలాగే వచ్చాయనిపించింది ఫస్ట్ టైం ట్రై చేసినా. కానీ ఇవి నేను ఎప్పుడూ చేసుకొని తినే గారెల కంటే చాలా చాలా బాగున్నాయండి. డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి కొంచెం వేగిన తర్వాత తీసేసి అండ్ సెకండ్ టైం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. చాలా బాగున్నాయి, నేనైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్లోకి ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం స్పెషల్గా చూపించండి, మామూలు ఎగ్ పులుసు, ఎగ్ కర్రీలా కాకుండా అని చెప్పారు. నేను ఈరోజు ములక్కాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ముందుగా స్టవ్ మీద ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి పెట్టాను. తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు ముక్కలు యాడ్ చేసుకున్నానండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ ఉప్పు అండ్ 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా గంటె సహాయంతో మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి పొట్టు తీసుకున్నటువంటి గుడ్లు ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి నాటుకోడి గుడ్లు అన్నమాట మా ఇంట్లోవే, అవి యూజ్ చేసుకుంటున్నాను నేను. చక్కగా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్న గుడ్లని నేను దాంట్లో యాడ్ చేసి ఈ ఉప్పు అండ్ పసుపు వీటికి మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుకుంటున్నానండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వీటిని వదిలేయాలన్నమాట. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈనెలు తీసిన ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా నిదానంగా 2 చేతులతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒకవేళ ములక్కాయ ముక్కలు బాగా సన్నగా ఉండి వాటర్ లేనట్టయితే కనుక వాటిల్లో కొంచెమంత వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు.
ఇదిగోండి 10 నిమిషాల్లో మనకు కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఎటువంటి మసాలా నేను యాడ్ చేసుకోలేదు. ఇదిగోండి మా హస్బెండ్కు పెట్టాను. చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఎటువంటి మసాలా యాడ్ చేయకుండా సింపుల్గా ఒక 15 నిమిషాల్లో అయిపోయే కర్రీ అన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఈరోజు నేను ట్యాన్ రిమూవర్ ఫేస్ ప్యాక్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ ట్యాన్ రిమూవర్ ఫేస్ ప్యాక్ అంటే మనం సమ్మర్లో షాపింగ్ కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఏమైనా చిన్నార కొనడానికి బయటకు వెళ్తూ ఉంటాం. ఈ ఎండ వలన మన ఫేస్ అన్నది డార్క్గా బాగా జిడ్డు జిడ్డుగా ఇంటికి వచ్చేసరికి డల్గా అయిపోతూ ఉంటుంది. అదంతా కూడా మన ఫేస్ నుంచి రిమూవ్ చేసుకోవటానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ ఉన్నదండి. అదేంటో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే నేను కొంచెం బయటికి వెళ్ళొచ్చాను అనమాట షాపింగ్కి. అందుకోసం నా ఫేస్ అంతా కూడా చూశారు కదా ఎంత ఇదిగా ఉందో, మీకే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేసుకుంటాను నేను అన్నది ఈ వీడియోలో మీరు చూద్దరు కానీ. సరే, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందైతే చూసేయండి. పచ్చిపాలను తీసుకున్నాను. ముందు ఫేస్ అంతా కూడా ఈ పచ్చిపాలతో నేను వాష్ చేసుకుంటానండి. కాటన్ తీసుకున్నాను అన్నమాట. కాటన్ని ఈ పచ్చిపాలలో డిప్ చేసేసి ముంచేసుకొని ఈ విధంగా ఫేస్ మొత్తం కూడా రాసేసుకుంటున్నాను. కావాలంటే మీరు మెడ భాగంలో కూడా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఫేస్ వరకే చూపిస్తున్నానండి. ఈ విధంగా మొత్తం కూడా రాసేసుకోవాలి ఈ పచ్చిపాలని, ఇలా ఫేస్కి, కళ్ళ కింద, ఇలా ఈ విధంగా ఇలా రాసేసుకున్న తర్వాత మంచి దూది, మళ్ళీ పాలు అంటన దూదిని తీసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మిల్క్ అన్నది లేకుండా, ఇదిగోండి ఈ ఫేస్ ప్యాక్ అన్నది నేను కొంచెం గట్టిపడిందని కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా అన్నమాట, కొంచెం లూజ్గా ఫేస్ మీద పెట్టుకునే విధంగా చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకుందాం. చెప్పాను కదండి, కావాలంటే మీరు మెడ భాగంలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మీకు ఫేస్ వర్క్ చూపిస్తున్నాను. ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా. చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. హోమ్ మేడ్ కాబట్టి మనకి ఇంట్లోనే బియ్య పిండి, మిల్క్ అన్నవి దొరుకుతాయి కాబట్టి త్వరగా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇవి ఏమి షాపుల్లోంచి కొనుక్కొచ్చేవి కావు కాబట్టి బ్రైట్నెస్ని కూడా ఇది మంచిగా మీ ఫేస్కి తీసుకొని వస్తుంది. ఇన్సిడెంట్ గ్లో లెక్క ఉంది. ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఫేస్కి ఆరనివ్వాలండి. ఆరితే కనుక మనకి చక్కగా ట్యాన్ అన్నది రిమూవ్ అవుతుందన్నమాట. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. పది నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఫేస్ వాటర్తో వాష్ చేసుకొని వస్తాను నేను. చూశారు కదా ఫ్రెండ్స్, ఫేస్ అన్నది వాటర్తో వాష్ చేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు నేను టవల్తో క్లీన్ చేసుకుంటాను.
ఇదిగోండి చూడండి, ఇందాక నేను ఇరే రిజల్ట్ అన్నది మీ ఎదురుగా ఉన్నది చూడొచ్చు. ట్యాన్ రిమూవ్ కాకముందు నా ఫేస్ ఎలా ఉంది, ట్యాన్ రిమూవ్ అయిన తర్వాత నా ఫేస్ ఎంత గ్లోగా ఉన్నది అన్నది. ఇప్పుడు నేను బొట్టు పెట్టేసుకుంటాను. ఇది ఎనీ స్కిన్ టైప్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు. వచ్చేసారా, నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం? ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నన్ను సపోర్ట్ చేయడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.